హాయ్ ఫ్రెండ్స్ ఫుడ్ వరల్డ్ ఛానల్ కి స్వాగతం। ఈ రోజు రెసిపీ టమాటా ఉప్మా సింపుల్ గా ఎలా చేయాలో తెలుసుకుందాము। దానికంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మర్చిపోకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। దానివల్ల మేము వీడియో పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి। ఇప్పుడు మనం రెసిపీ ఎలా చేయాలో చూద్దాం। ముందుగా టమాటా ఉప్మాకి కావాల్సినవి 3 టమాటాలు చిన్నవి, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి తరిగి పెట్టుకోండి। ఇప్పుడు 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను, అందులోకి సేమియా కూడా 1 గ్లాస్ మిక్స్ చేశాను। ఇలా 1 గిన్నెలోకి 2 గ్లాసులు పోసుకోవాలి। ఇలా ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది, పిల్లలు ఇలా చేస్తే ఇష్టంగా తింటారు। ఇప్పుడు 1 ప్యాన్ తీసుకొని అది వేడయ్యాక అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఇప్పుడు 1 తరిగిన ఉల్లిపాయ వేసి బాగా 2 నిమిషాలు వేగనివ్వాలి। అందులో తరిగినవి పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి। మరియు తరిగిన టమాటాను వేసి బాగా 2 నిమిషాలు వేగనివ్వాలి। అందులో కరివేపాకు వేసి కలుపుకుంటూ మంటతో అందులో రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి। బాగా 3 నిమిషాలు వేగనివ్వండి। అది పక్కన పెట్టుకోండి। ఈ లోపల నీరు తీసుకొని అవి 2 గ్లాసులు రవ్వ అదే గ్లాస్తో 5 గ్లాసెస్ నీళ్ళు తీసుకోవాలి। ఇప్పుడు అది స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి। అందులో తగినంత ఉప్పు వేసుకొని 2 నిమిషాలు ఎక్కువ మంటలో పెట్టుకోండి। నీరు కాగాక అందులో వేయించుకున్న రవ్వను నెమ్మదిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి। ఉంట కట్టకుండా తొందరగా కలుపుకుంటూ ఉండాలి। రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి। మూత తీసి బాగా కలపండి। రవ్వ నీరు పీల్చుకోవడానికి ఇంకా మరో నిమిషం పడుతుంది। మళ్ళీ మూత మూసిపెట్టి 1 నిమిషం ఉడకనివ్వండి। అంతే ఫ్రెండ్స్, టమాటా ఉప్మా రెడీ అయిపోయింది। మీరు కూడా ట్రై చేయండి। ఒకవేళ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా మాకు తెలియజేయగలరు। సో ఫ్రెండ్స్, ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, నమస్తే।